करोना वायरस लॉकडाउन कारणంగా ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు విశాఖ జిల్లా పెదవైలు మండలంలో స్థానిక వైటీసీ కేంద్రంలో క్రాంతి ప్రీచర్స్ అధినేత ఎన్వి రెడ్డి కురుపం ఎస్టేట్ వీరేష్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో 3000 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గొన చేతుల మీదిగా పంపిణీ చేసి తమ సహృదయాన్ని చాటుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉండడంతో పోట గడవని పేద ప్రజలకు అండగా క్రాంతి పిక్చర్స్ ముందుకు వచ్చి 105 మంది వంటరి వృద్ధ మహిళలకు 10 కేజీల బీపీటీ రైస్ తో పాటుగా మంచి నూనె తదితర నిత్యావసర సరుకులను స్థానిక వైటీసీ కేంద్రంలో అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ప్రపంచం మొత్తం అల్లకల్లోలమైపోతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో లాక్డౌన్ ప్రకటించిందని ఈ కారణంగా దీనస్థితిలో ఉన్న పేద ప్రజలకు వృద్ధ మహిళలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో అరకు నియోజకవర్గంలో గల అన్ని వర్గాల వంటరి వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులు అందించనున్నట్లు పేర్కొన్నారు. రెండో విడత కూడా ఫ్రీ రైస్ బియ్యం ఇచ్చినారు. దాదాపు 1,37,717 మందికి 1000 రూపాయల చొప్పున డబ్బులు పంపిణీ చేయడం జరిగింది. మా పెదబయలులో బేడజంగం తెలంగాణ వాళ్ళు 29 మంది వచ్చి ఉన్నారు. వాళ్ళకి ప్రభుత్వం తరఫున బియ్యము, పప్పులు, ఉప్పులు, దాని తర్వాత ఆయిల్ ప్యాకెట్లు మాకు కలెక్టర్ గారు పంపించినవి కూడా పంపిణీ చేయడం జరిగిందని ఇంత మూలంగా తెలియజేయడం అయినది. మహమ్మారి భారీన పడకుండా భారత ప్రభుత్వం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన ప్రమత్తం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ని ఈ యొక్క కరోనా వ్యాధి తీవ్రమవకుండా